దాన్ని మనం అందరము ఖండించాల్సిన అవసరం ఉన్నది. రకరకాల పార్టీలు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీలో అయినా బీసీలకు సంబంధించిన సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేటికి మంత్రివర్గంలో ఉన్నటువంటి బీసీలు ఏదో ఉన్నారు. కానీ మా బీసీ జనాభా ఎంత ఉందో, మాకు కుల జనన ప్రకారం కుల జనగణన చేయాలని మాత్రమే ఏ పార్టీ నుంచి కూడా ఏ నాయకులు కూడా రాకపోతాం విడ్డూరం. ఈరోజు ఇంత భారీ ఎత్తున బీసీల కోసం, బీసీల హక్కుల కోసం, బీసీ కులగణ కోసం, బీసీ రాజ్యాధికారి కోసం నడుస్తున్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ.